అంటే మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి మన పెద్దల యొక్క నానుడి అది. మరి రోజు ఆ నానుడిని అక్షరాల ఇది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మహిళా పక్షపాత ప్రభుత్వంగా మహిళలకి ఎవ్వరూ చేయలేనంత, అంటే కొంతమంది వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చారు మహిళలకి ఇచ్చేస్తామని చెప్పి మరి మాటలు చెప్పారు. కానీ మహిళల పక్షాన ఇంత పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చింది మాత్రం దేశంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక మహిళగా గంటాపదంగా నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల్లోనే మహిళలకి సంక్షేమం అనుకోండి, అభివృద్ధి అనుకోండి, వాళ్ళకి నామినేటెడ్ పనులు అనుకోండి, పోస్టులు అనుకోండి, దాదాపు 55% వాళ్ళకి అన్నిట్లో కూడా స్థానిక సంస్థల్లో కూడా 55% వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ వరకు కూడా పదవులు ఇచ్చి గౌరవించి మహిళల్ని అగ్రభాగాన నిలిపి రోజు మహిళలే మహారాణులు అన్న చందంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తుంటే మరి దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు రోజు గగ్గోలు పెడుతూ విషప్రాతలు రాయిస్తూ దుష్ప్రచారాలు చేస్తూ ఎక్కడ పడితే అక్కడ మహిళల పట్ల మహిళా నాయకులు పట్ల విపరీతమైనటువంటి మరి సోషల్ మీడియాలో వాళ్ళని భయభ్రాంతులకి ఉసిగొల్పుతూ అసలు అశ్లీలత పోస్టులు పెడుతూ మరి ఇలాంటి ఒక బ్యాడ్ ఒక సంస్కృతిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందు నుంచి కూడా మహిళలంటే గౌరవం లేనటువంటి పార్టీగానే తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా మహిళల్ని ఎక్కడ కూడా గౌరవించినటువంటి హిస్టరీనే తెలుగుదేశంది. ఎందుకంటే ఆ పార్టీలో పనిచేసినటువంటి అనేక మంది మహిళా మా తల్లులు నాయకులు కూడా జయప్రద గారు అనుకోండి, కవిత గారు అనుకోండి, మరి దివ్యవాణి గారు అనుకోండి, ఇలా సినీ తారలు కూడా ఎంతో మంది ముందుకొచ్చి రాజకీయాల్లో పనిచేస్తామని వచ్చినటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించినటువంటి దాఖలాలు తెలుగుదేశం పార్టీలో లేవు. అదేదో ఈ రోజు మనము మాట్లాడుకోవడానికి చెప్పుకోవటానికి కాదు, ప్రయాణ వాళ్ళు బాధపడి ఎన్నో సందర్భాల్లో వ్యక్తపరిచి ఏడ్చి మీడియా ముందు కూడా వచ్చి చాలా సార్లు వాళ్ళ బాధలు చెప్పుకోవటం కూడా మనం చూసాము. మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఒక జాతీయ పార్టీకి నాయకుడు అని చెప్పుకుంటాడు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అనేక సందర్భాల్లో కూడా వేదికల మీద ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడంటే ఆయన మహిళా పుట్టుకనే అవమానించాడు. ఆయన కోడలై కొడుకును అంటానంటే అత్త వద్దంటుందా అనే మాట ఒక జాతీయ నాయకునిగా మహిళలు ఇంత విధంగా అంటే ఆయన మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాడు గుర్తిస్తున్నాడు అనేది ఆ మాటలోనే చంద్రబాబు నాయుడు మాటలోనే తెలిసిపోతుంది. మళ్ళీ ఆ పార్టీలో చాలా మంది నాయకులు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ఆయనకి చంద్రబాబు నాయుడు కొడుకు బిడ్డనిచ్చినటువంటి బాలకృష్ణ కూడా ఆడపిల్లలు కనపడితే ముద్దైన పెట్టాలనే ఎంత నీచ సంస్కృతి మాటలు ఇవన్నీ కూడా ఇలాంటి మాటలు ఆ నాయకులు మాట్లాడుకుంటూ పోతే సమాజంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? సామాన్య ప్రజలు సామాన్య యువకులు ఎలాంటి దారిన పడతారనేది ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీ మహిళల పట్ల ముందు నుంచి కూడా మహిళా నాయకులు గాని మరి సినిమా ఫీల్డ్ వచ్చినటువంటి మహిళల పట్ల గాని అధికారులను కూడా అనేక సందర్భాల్లో మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో కూడా అధికారుల పైన కూడా ఎలాంటి ఏ విధంగా వాళ్ళు పాల్పడ్డారనే దానికి నిదర్శనం ఒకసారి ఇక్కడ దెందులూరు కాన్స్టిట్యున్సీలో వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ గారు ఇసుక మైనింగ్ ప్రశ్నించినందుకు ఆమెని జుట్టు పట్టి లాగి ఆ ఎమ్మెల్యే కొడితే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అసలు వాళ్ళ ఎమ్మెల్యేని మెచ్చుకొని మరి ఎమ్మెల్యేకి వంత పాడాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ అధికారికి మాత్రం న్యాయం చేయలేదు. ఇట్లా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళలు ఎక్కడ ఏ విషయం వచ్చినా మరి దాటవేయడం, తప్పించుకోవడం, వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, హీనాతిహీనంగా మాట్లాడడం ఒక పనిగా పార్టీలో పెట్టుకొని మహిళలకి రాజకీయంగా కూడా ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదు తెలుగుదేశం పార్టీలో. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఆ పార్టీలో పనిచేసినటువంటి మహిళా తల్లులు వాళ్ళతో ఫ్లెక్సీలు కట్టిస్తారు, అన్ని రకాల కూడా వాళ్ళతో సర్వీస్ చేసుకుంటారు. కానీ వాళ్ళకి రాజకీయంగా గుర్తింపించేది కానీ రాజకీయంగా గౌరవించేది మాత్రం తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా మహిళలకు లేదు. చాలా మంది బాధపడడం జరిగింది. మరి కొంతమంది ఆ పార్టీని అంటే సమాజంలో ఎవరికైనా హక్కు ఉంది, స్వతంత్రత ఉంది, మరి ఎవరైనా ఏ పార్టీలో వెళ్ళి పని చేసుకునే స్వతంత్రత ప్రతి ఒక్కరికి కూడా ఉంది.